రామ్ గురించి హీరోయిన్ గురించి అంతే. స్టోరీ నార్మల్, అంత పెద్ద హిట్ అంత ఏం బాగాలేదు స్టోరీ, ఒకసారి చూడవచ్చు. సాంగ్స్ నార్మల్ లేదు, ఆఫే. ఎందుకంటే తెలిసిన స్టోరీ కాబట్టి, రొటీన్ స్టోరీ. స్క్రీన్ ప్లే ఒకటి ఫ్రెష్గా ఉంది, కనెక్టింగ్ ఉంది, అదొక్కటి ఒక 4/6 బదులు. లాస్ట్ వరకు చాలా ఎనర్జెటిక్గా ఉంది మూవీ మాత్రం. రామ్ స్టైల్లో చాలా బాగుంది, అసలు కొత్తగా అంటే చాలా బాగుంది స్టోరీ. దాని గురించి మనం చెప్పనక్కలైతే ఏం లేదు. రామ్ యాక్టింగ్ చాలా బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే జోనర్లో వెళ్ళిపోయింది. కామెడీ కూడా ఫస్ట్ మొత్తం చాలా కామెడీ ఉంది, చాలా బాగుంది. ఒక ఆడియన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అదే ఉంది మూవీలో. నా రేటింగ్ వచ్చేసరికి 5కి నేను 4 ఇస్తాను సినిమాకి అయితే. చాలా బాగుంది, ఎక్సలెంట్, సూపర్. హలో గురు ప్రేమ కోసమే చూసాము. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బాగా నవ్వులు ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, ఫాదర్ కూతురు రిలేషన్ బాగుంది, లవర్ ఎలా ఉండాలి మొత్తం బాగా చూపించారు. దిల్ రాజు మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు దసరా సీజన్కి రామ్ యాక్టింగ్ సూపర్, రామ్ చాలా బాగా చూసారు. నేను చెప్పేది అంత ఫ్రెండ్ ఒకటేలే, అందరు చూడాల్సిన సినిమా పోయా, సినిమా సూపర్గా ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. రెగ్యులర్గానే చేస్తాడు అన్ని సినిమాల్లో చేసినట్టు, తను కూడా అంతే. వాళ్ళిద్దరు కాంబినేషన్ ప్రీవియస్ మూవీలో ఎట్లాగో అయితే ఉందో సేమ్ అట్లాగే ఉంది. నెక్స్ట్ డ్యాన్సింగ్ విషయానికి వస్తే తగ్గించండి రామ్, ప్రతి మూవీలో ఉన్నట్టుగా లేదు. సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ కంటే ఇందులో కొంచెం నాట్ సో గ్రేట్ అని చెప్పలేము, కానీ ఓకే మూవీ అయితే. రామ్కి బ్రేక్ అంటే ఒక రెడీ లాంటి మూవీ వేయాలంటే బాగా కష్టం ఆయనకి. శైలజ రెడ్డి లాగా తీసాడు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. అది శ్రీనాథ్ రావు ఒక డైరెక్షన్ బాగుంది, సూపర్గా చేశారు. నేను లోకల్ తర్వాత మంచి సినిమా తీసుకున్నారు 2017లో, అది బాగా ఆడింది కదా నానిది. రామ్తో కూడా బాగా కరెక్ట్గా ఏ స్టోరీ అయితే తీసుకొని చేయాలో ఆ స్టోరీ అయితే తీసుకొని మంచిగా చేశారు. ఫైట్స్ ఒకటి పెట్టుంటే కూడా బాగుండేది రామ్ ఫ్యాన్స్కి, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండేది ఆడియన్స్కి. ఫైట్స్ ఒకటి లేవు, సాంగ్స్ కూడా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది, రామ్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ కూడా బాగుంది అన్న, బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది, మంచి సినిమాలు చేస్తున్నారు కదా ఆయన. నేను లోకల్ తీశారు, సినిమా చూపిస్తాం అమ్మ తీశారు, ఇప్పుడు ఇది కూడా మూడు మంచి సినిమాలు తీసుకున్నారు ఆయన. హిట్టే చూడొచ్చు, రెండుసార్లు చూడొచ్చు. మూవీ ఈజ్ వెరీ నైస్ అండి. రామ్ హాస్ డన్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ చాలా ఎంటర్టైనింగ్గా చాలా సిచ్యువేషనల్ కామెడీ పెట్టారు, ఎక్కడ కూడా ట్రాక్స్ లాంటివి ఏం లేవు. అండ్ ఫస్ట్ ఆఫ్లో వెంకటేష్ గారిది ప్రేమించుకుందాం రాలో లిట్లర్ సీన్ ఉంటుంది, లవ్ ప్రపోజల్ సీన్, చాలా హిలేరియస్ ఉంది. బికాస్ బేసికల్ ఐమ్ ద వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు, ఆ సీన్ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ సెకండ్ హాఫ్లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ మూవీస్ ఓవరాల్ వెరీ ఎంగేజింగ్ అండ్ ప్రసన్న కుమార్ గారి బెజవాడ గారి డైలాగ్స్ చాలా ప్లస్ ఈ సినిమాకి. త్రినాథరావు గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ సినిమా చూడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్ దివ్య అని ఒక అమ్మాయి, షీఈస్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్. యాక్చువల్లీ తన కోసం వచ్చాను ఈ మూవీ చూడడానికి. అండ్ మూవీస్ వాచబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగుందండి. దిల్రాజు గారి బ్యానర్లో వచ్చిన సినిమా ఏదైనా మినిమం గ్యారంటీ ఉంటుంది, అలాగే ఈ మూవీ కూడా బాగుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఇందులో రామ్ చాలా బాగా కొత్తగా కనిపించాడు, బాగుంది. హీరోయిన్స్ మధ్య సీన్స్ కానీ ఓవరాల్గా మంచి మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినా మళ్ళీ క్లైమాక్స్లో ఎత్తుకుంది. ఒక మంచి ఇంకో సెకండ్ హాఫ్లో ఇంకో రెండు మూడు సీన్లు మంచి పడి అంటే ఇంకా చాలా బాగుండేది. ఓవరాల్గా మంచి మూవీ అంటే భారీ బడ్జెట్లు పెట్టి బాల్తో పడేదానికంటే కథను నమ్ముకొని తీస్తే ఎంత బాగుంటుంది అనేది ఇలాంటి సినిమాలు చూస్తే మనకు తెలుస్తుందండి. సేఫ్ జోన్ అండి. దసరాకి అనేది మళ్ళీ దిల్రాజు గారి బ్యానర్లో ఒక సేఫ్ జోన్ మూవీ పడింది. భారీ బడ్జెట్ అనేది ఒకటండి, అందరూ ప్రొడ్యూసర్లు కంటే దిల్రాజు గారికి చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఆయన ఏంటంటే కథను నమ్ముకుంటారు, ఫస్ట్ కథకు తగ్గట్టే బడ్జెట్ పెట్టుకుంటారు, నీట్గా తీసుకుంటారు. నిజంగా భారీ బడ్జెట్తో కాకుండా సింపుల్ బడ్జెట్తో మంచి మూవీ వచ్చింది, సేఫ్ జోన్లో ఉంది, మంచి మూవీ. పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ అందరూ చూడండి. లవ్ చేసి లేచిపోయేలు, పెళ్లి చేసుకోవడాలు, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికంటే ఇలాంటి సినిమాలు చూసి మారండి. చాలామంది సినిమాలు చూసి చెడిపోతున్నారు అంటున్నారు. సినిమాలు చూసి మారండి, చెడిపోయే చెడు విషయాన్ని ఎందుకు మనం అనుకుంటాం? టాగూర్ సినిమా ఉంది, లంచాలు ఇవ్వడం మానట్లేదు, లంచాలు తీసుకోవడం మానట్లేదు. సినిమాలు చూసి మారండి, ఇలాంటి సినిమాలు చూసుకోవడం మారండి. నేను చెప్తుంది అదే, దీనిలో తప్పు కానీ మరొకటి పెట్టుకోకుండా ఇలాంటి సినిమాలు చూసి మారితే బెటర్. మంచి మూవీ, గుడ్ ఫిల్. చాలా బాగుంది, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బాగుంది. ఇంకా ప్రకాష్ రాజ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. హీరోయిన్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. 1-2 టైమ్స్ చూడొచ్చు మూవీ. మ్యూజిక్ ఓకే,
మూవీలో హైలైట్స్ డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ హైలైట్ అది ఎక్కువ రివీల్ చేశారు సెంటిమెంట్ని కాబట్టి అటాచ్ కనెక్ట్ అవుతారు పీపుల్ దాంతో. రామ్ కి హిట్ మంచి హిట్ ఇది మంచి స్టోరీ ఇంకా బాగుంది డిఫరెంట్ ఉంది స్టోరీ ఎక్సలెంట్ చాలా బాగా చేశాడు మెసేజ్ కూడా చాలా బాగా రీచ్ అయ్యేలాగా ఇచ్చాడు పేరెంట్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి అండ్ లవర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ట్రెండ్ ప్రకారం రాంగ్ స్టెప్స్ ఫాస్ట్గా తీసేసుకుంటారు అరే పేరెంట్స్ ఇంతేను దే విల్ నాట్ అక్సెప్ట్ అవర్ లవ్ అని అంటారు కానీ బట్ ఈ మూవీ చూసాక కొందరికి అర్థమవుతుంది కూడా సో పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటే దే విల్ అక్సెప్ట్ దేర్ లవ్ అని రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా లైఫ్ చాలా బాగుంటుంది అని దీంట్లో చూసాక బాగా తెలుస్తుంది అన్నమాట. అంటే దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్ దాందే ఉంది ఇది మెసేజ్ ఓరియంటెడ్ లవర్స్కి ఇప్పుడు చాలామంది రాంగ్ స్టెప్స్ తీసుకొని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారనమాట సో అలా కాకుండా పేరెంట్స్కి హ్యాపీగా ఉంటుంది ఇలా ఉంటే ఎండింగ్ అండ్ లవర్స్ కూడా బాగా దే విల్ బి గుడ్ అనమాట. మొత్తం బాగుంది బాగుంది. రామ్ యాక్షన్ చాలా బాగుంది డాన్స్ బాగుంది కామెడీ బాగుంది రామ్ డాన్స్ బాగుంది.